అరుణాం విరావృతాం మయూఖై గురుడిత్యేవ విభావయే భవాని గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి దోషాలు ఉంటాయి దోషాలు లేకుండా ఎవరు ఉండరు దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలనని భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది దాన్ని మనం అభినందించాలి విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలున్నాయని చెప్పుకుంటున్నాము ఆ దోషాలకు నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది ధనుస్సు రాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలు సక్రమంగా సకాలంలో పని పూర్తి చేయాలి అనుకుంటారు కానీ ఇతరుల సహకారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు ఈ పరస్పర విరుద్ధమైనటువంటి అంశాల ద్వారా పనులు ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఈ అనుకోని ఖర్చులను నియంత్రించడం కోసం మీరు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ శ్రమ కాలము ధనము కూడా వ్యర్థం కాకుండా ఉంటాయి వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాల నచ్చేదిగా ఉంటుంది అయితే శత్రువులపై విజయాలను సాధించాలనుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడం కష్టం అందుకని విజయం సాధించడం ముఖ్యం కాదు అని భావించి మీ కృషిని మీరు సక్రమంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి అది ఎక్కువ సత్ఫలితాలను ఇస్తుంటుంది స్నేహ సంబంధాలు అభివృద్ధినిస్తాయి అదేవిధంగా ఆత్మీయులతో ప్రవర్తించేటువంటి తీరు సక్రమంగా ఉండడం చాలా అవసరం మాట్లాడే తీరులో అటువంటి కష్టాన్ని కలిగించేటువంటి మాటలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది భార్యకు లేక ఆ భర్తకు జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా క్రీమ్ అత్యుత అనంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం స్నేహ సంబంధాలు బాగుంటాయి అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటిని నియంత్రించడం కోసం మీరు స్వయంగా మాట్లాడకుండా స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయుల ద్వారా అవి చేసినట్లయితే అవి ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది వృత్తి స్థానంలో మీ గౌరవాన్ని పెంపొందించుకోవడంతో పాటు విద్యా విషయాలలో కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవడం మొదలైనటువంటి వాటిని అలవర్చుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది విశేషించి మీ పిల్లల కోసం మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇచ్చేది గాను వారి యొక్క అభివృద్ధికి కారణమయ్యేది గాను వారికి మీ యందు ప్రేమను పెంచేది గాను ఉంటుంది అది భవిష్యత్తులో సంతృప్తిని ఇస్తుంది కాబట్టి ఆ చర్య చాలా సర్వదా శ్రేయస్కరం ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి దానికి క్రీమ్ అచ్యుతా అనంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది